క్రీస్తు మనల్ను ప్రేమించి మన కొరకు బలియై శిలువలో ప్రాణం పెట్టాడు. మనుషులమైన మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో లేరు. పాపులమైన మన కొరకు ప్రాణం పెట్టిన గొప్పవాడు అని తెలుసుకుని క్రీస్తును అంగీకరించండి. నా కొరకే బలియైనావు, నా ప్రభువ రక్తాన్ని చిందించావు. ప్రజలకు మోక్షాన్ని ఇచ్చావు. నా కొరకే బలియైనావు, నా ప్రభువ రక్తాన్ని చిందించావు. ప్రజలకు మోక్షాన్ని ఇచ్చావు. అక్షయుడగు నీవు రక్షణ మాకివ్వాలని, శిక్షార్హులమైన మాకు రక్షణ నీవిచ్చావు. అక్షయుడగు నీవు రక్షణ మాకివ్వాలని, శిక్షార్హులమైన మాకు రక్షణ నీవిచ్చావు. నా కొరకే బలియైనావు, నా ప్రభువ రక్తాన్ని చిందించావు. ప్రజలకు మోక్షాన్ని ఇచ్చావు. కొరడాలతో కొట్టారయ్యా, నిన్ను కొట్టినదెవరో చెప్పమన్నారు. ముళ్ళ కిరీటము పెట్టారయ్యా, తలపై యూదుల రాజని వ్రాసారు. చేయని నేరానికి నేరస్తుని గాయించి, మంచిని పంచిన నిన్ను వంచకుడని అన్నారు. చేయని నేరానికి నేరస్తుని గాయించి, మంచిని పంచిన నిన్ను వంచకుడని అన్నారు. దేవుళ్ళుగా మారమంటే దెయ్యాలుగా ఉన్నారు. పవిత్రంగా ఉండమంటే పాపంలోనే ఉన్నారు. నా కొరకే బలియైనావు, నా ప్రభువ రక్తాన్ని చిందించావు. ప్రజలకు మోక్షాన్ని ఇచ్చావు. పై ఉమ్మేశారయ్యా, ప్రక్కలో
బల్లెముతో పొడిచారు. పిడి గుత్తులు గుద్దారయ్యా, నిన్ను అవమానపరిచారు. అరచేతులలో మేకులు, అరికాళ్లలో మేకులు, అందరి ముందు సిలువకు వేసి నిన్ను హతమార్చిన. అరచేతులలో మేకులు, అరికాళ్లలో మేకులు, అందరి ముందు సిలువకు వేసి నిన్ను హతమార్చిన. మూడవ దినమున లేచి దేవుడవని తెలిపినావు. ఆత్మకు మరణం లేదని రుజువులతోనే చూపినావు. నా కొరకే బలి అయినావు, నా ప్రభువ రక్తాన్ని చిందించావు. ప్రజలకు మోక్షాన్ని ఇచ్చావు, నా కొరకే బలి అయినావు, నా ప్రభు రక్తాన్ని చిందించావు. ప్రజలకు మోక్షాన్ని ఇచ్చావు, అక్షయుడగు నీవు రక్షణమాకివ్వాలని, శిక్షార్హులమైన మాకు రక్షణ నీవిచ్చావు. అక్షయుడగు నీవు రక్షణమాకివ్వాలని, శిక్షార్హులమైన మాకు రక్షణ నీవిచ్చావు. నా కొరకే బలి అయినావు, నా ప్రభువ రక్తాన్ని చిందించావు. ప్రజలకు మోక్షాన్ని ఇచ్చావు.